పేద పరిమిలో రైతులు మహిళలకు సంఘీభావం ప్రకటించిన వంగవీటి రాధాకృష్ణ నిరాశ చెందకుండా రాజధాని కోసం న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఒక పార్టీకో వర్గానికో మీరు భూములు ఇవ్వలేదు, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి కూడా 30,000 ఎకరాలు కావాలని చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మంత్రులు మిమ్మలను అవమానించేలా మాట్లాడుతున్నారు, పెయిడ్ ఆర్టిస్టులని నోటికొచ్చినట్లు దూషిస్తున్నారని మండిపడ్డారు. ఒకే సామాజిక వర్గం ఉంటే ఇక్కడ 2 నియోజకవర్గాలలో వైసీపీ ఎలా గెలుస్తుందన్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అన్న జగన్మోహన్ రెడ్డికి మహిళల బాధ వినిపించడం లేదన్నారు. ఎవరు ఐదార్య పడవద్దు, అమరావతి సాధించే వరకు అందరూ కలిసి పోరాటం సాగిద్దామని సంఘీభావం తెలిపారు. ఉదయం పూట ఎక్కడ డిబేట్ ఉంటే కంపల్సరీ 7:30 కానించి 9 గంటల దాకా డిబేట్ వస్తానంట. అదే విధంగా సాయంత్రం పూట అనేవాడు మరి మనిషి మరి దొరకపోతే తెలియదు కానీ, ఎందుకంటే అంత బాధ వేస్తారు అనమాట అక్కడ మాట్లాడే మాటలు. ఇప్పుడు మనం పడే బాధలు కూడా వాళ్ళు ఎటకాలంగా ఆ టీవీ ఛానల్లో ఉంటారు కానీ దమ్ము ధైర్యం ఉండి ఒక్కడన్నా మలపట కూర్చుంటారు ఏదన్నా వచ్చి కాంగ్రెస్ వైసీపీకి సంబంధించిన వాడు ఒక గ్రామంలో తిరిగిన దాఖలాలు సంస్కృతి సంస్కారం ఉండాలని కాబట్టి కోపాన్ని దిగమింగుకుంటా అది తక్కువ పదాలు వాడాల్సి వస్తుంది. మేమందరం కూడా గట్టిగా మాట్లాడదలిస్తే ఇంకా ఇబ్బందికరమైనటువంటి దూరంలో మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మన మేకప్ శ్రీదేవి గారు కానివ్వండి, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. పెయిడ్ ఆఫీసులు ఎవరు మీరే మేము ఒక ఆటకే బుద్ధకే లాగా మాట్లాడ